ఇక నాలుగవ ప్రకరణము, దీన్ని ద్వైత వివేక ప్రకరణము అంటారు. చూడండి, అద్వైతము సత్యము అయిపోయింది, పుస్తకం మూసేశారు. మీ ముందు ఏముంటుంది? ద్వైతం ఉంటుంది. మీ ముందే అద్వైతం కనపడదు. అద్వైతం వచ్చి మీకు ఎదురకుండా ప్రత్యక్షమై తాండవం చేస్తూ ఉంటుంది. సినిమా హాల్లో కూర్చుని పుస్తకం చూసుకుంటూ కూర్చున్నారు, పుస్తకం చాలు లేని మూసారు, ఎదురకుండా ఏముంటుంది? సినిమా ఉంటుంది. ఆ సినిమాతోటి మీరు డీల్ చేయాల్సి ఉంటుంది. ఆ సినిమాలో ఎవేవో ఉంటాయి. అలాగే ఈ ద్వైతం అనే సంసారం మన ముందు ఉంటుంది. దీని గురించి సరైన అవగాహన ఉండాలి. అసలు ఏమిటి ఈ సంసారం? దీంట్లో ద్వైతంలో దేవుడు పెట్టిన ద్వైతం ఎంత, మనం కల్పించుకున్న ద్వైతం ఎంత, ఏ ద్వైతాన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేసి ఈ ద్వైత బంధం నుంచి మనం బయటపడాలి అనేటువంటి వివరాలను ఆయన చాలా బాగా విచారం చేస్తారు. దానికి ద్వైత వివేక ప్రకరణము అని పేరు. మొదటి శ్లోకం అందాము. ఈశ్వరేణాపి జీవేన సృష్టం ద్వైతం వివిచ్యతే వివేకే సతి జీవేన హేయో బంధస్ఫుటీ భవేత్.